మణిపూర్ క్రైస్తవులైన కుకీతెగ ప్రజలపై జరిగిన దారుణ హింసను మారణకాండను జిల్లా అధ్యక్షులు పాస్టర్ కార్ల డేవిడ్ ఖండిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం మీద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ ఈ సంఘటనలో చర్చ్ ధ్వంసమవ్వడం వందలాది మంది మరణించడం వేలాది మంది నిరాశ్రయులవ్వడం దారుణమని తెలిపారు. భారత రాజ్యాంగపు నీడలో బ్రతుకుతున్న క్రైస్తవులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జిల్లా పాస్టర్లు పాల్గొన్నారు. జిల్లా నుంచి నెట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీని అమలాపురంను కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క 22 మండలాల నుంచి వచ్చిన దైవజనులు క్రైస్తవ విశ్వాసులుగా నమోదు చేయబడిన వారు అనేక మందిగా కూడుకొని మణిపూర్ లో జరుగుతున్న హత్యాకాండను ఖండించుచు అక్కడ శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో మా యొక్క మనోభావాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆకాంక్షించి నిరంతరం ఈ విధంగా శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 2 మాసాలుగా మణిపూర్ లో గాక చూస్తున్నట్లయితే తెగల మధ్య మతాల మధ్య మరి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు అనేక మంది గృహాలు దహనాలు చేయడం దేవాలయాలను నాశనం చేయడం అనేక మంది హత్య కాపాడడం జరిగింది. ఇది చాలా వేదనకరమైన మరి విషయంగా మేము గమనించి ప్రభుత్వ దృష్టికి ఈ యొక్క విషయాన్ని తెలియపరచాలని కేంద్రం దృష్టికి ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వ దృష్టికి తెలియపరిచి అక్కడ ప్రజల మధ్య శాంతి నెలకొల్పబడాలనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా క్రైస్తవ విశ్వాసులుగా నేటి దినమందు యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విషయం ముందు మరి అనేక విశ్వాసులుగా సంఘాలుగా స్పందించి కలవడం జరిగింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో శాంతితో కూడిన సామ్రాజ్యం నెలకొల్పబడి ప్రజలు మరి ఏ మత భావాలతో ఉన్నప్పటికీ అందరూ కూడా కలిసిమెలిసి ఒకే విధమైన భావనతో మనమందరం కూడా భారతీయ పౌరులుగా మన ఉనికిని కాపాడుకుంటూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.